क्वेश्चन नंबर 1975, डॉक्टर बी आर अंबेडकर विग्रहम, नागार्जुन गारु। अध्यक्ष ये क्वेश्चन को समाधान अवुनंडी अमरावती शाकमूर पार्क लो 20 सेंट्ल विस्तीर्ण 125 अड़ विग्रहा एर्पट्टेसेंदुकु 33 2016 तेदीन जीवो नंबर 38 द्वारा प्रभुत्वं आमोदिंचिंदि। अध्यक्ष आ रोजु ईपीसी गुत्तेदारुलकु 2018 ఆగస్టులో ఏపీఐఐసీ పని అప్పగించింది। అధ్యక్ష చెప్పుకోదగ్గ పనులేవి జరగలేదు। కాంక్రీట్ విగ్రహానికి బదులుగా 246.68 కోట్లతో కాంస్య విగ్రహాన్ని సవరించిన అంచనాలు ఏపీఐఐసీకి సమర్పించింది అధ్యక్ష, కానీ పరిపాలన మంజూరు ఇవ్వలేదు, అందువల్ల ఈ ప్రాజెక్ట్ అమలు కాలేదు। అధ్యక్ష బి క్వశ్చన్కి సమాధానం అవునండి। విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు 7/7/2020 తేదీ నాడు జీవో నంబర్ 2044 ద్వారా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అధ్యక్ష, మరియు తదికి అనుగుణంగా రెండు విడతలుగా 8/3/2021 తేదీన జీవో నంబర్ 43 ప్రకారం 268.46 కోట్లు, అలాగే 22/5/2023 తేదీన 106 కోట్లు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది। అధ్యక్ష సి క్వశ్చన్ సమాధానం 125 అడుగుల కాస్య విగ్రహం, అధ్యక్ష విగ్రహం ఏర్పాటు పనులు మరియు పెయింటింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి। అధ్యక్ష భవనానికి సంబంధించి 54,000 చదరపు అడుగుల ప్రధాన ప్రాంతం నిర్మాణం పూర్తయింది। అధ్యక్ష కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో ఉంది। అధ్యక్ష 18 ఎకరాల 33 సెంట్ల ల్యాండ్స్కేపింగ్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి। అధ్యక్ష వీటిలో మినీ థియేటర్, మ్యూరల్స్, ఎగ్జిబిట్స్, మ్యూజియం, మ్యూజికల్ ఫౌంటైన్, నీటి వనరులు మొదలైన ఇతర అంశాలు పురోగతిలో ఉన్నాయి। అధ్యక్ష పింక్ సాండ్ స్టోన్ తాపడం, డిజైన్ చేయడం పైన గ్రానైట్ ఫ్లోరింగ్ మొదలైనవి కూడా పురోగతిలో ఉన్నాయి। అధ్యక్ష పనులకు సంబంధించి అధ్యక్ష విగ్రహం ఎస్ఎస్ ఆర్మేచర్ మరియు కాంస్య విగ్రహ పనులు పూర్తయ్యాయి। అధ్యక్ష ముగింపు పనులు జరుగుతూ ఉన్నాయి, పెయింటింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి, కొలనేడ్ ఏరియాలో వాల్ క్లాడింగ్ పనులు పూర్తయ్యాయి। అధ్యక్ష ముగింపు పనులు జరుగుతూ ఉన్నాయి, మ్యూజియం హాల్ 1 డబ్ల్యూపీసీ ప్రింట్ పార్టెన్స్ పనులు పురోగతిలో ఉన్నాయి। అధ్యక్ష ఎలక్ట్రికల్ కేబుల్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి। మ్యూజియం ముంబైలో రెప్లికా అండ్ కంటెంట్ వర్క్స్ ప్రోగ్రెస్లో ఉంది। అధ్యక్ష వడోదరలో క్యూడ చిత్రాలు పని పురోగతిలో ఉన్నాయి। అధ్యక్ష మినీ థియేటర్ అల్యూమినియం ఫ్రేమింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి, ఆడియో మరియు వీడియో సామాగ్రి ఆర్డర్ చేయబడి ఉన్నది। అధ్యక్ష జల్లీ అండ్ స్టోన్ క్లాడింగ్ ఒకవైపు సివిల్ వర్క్ జరుగుతూ ఉంది, ఇసుకరాయి పనులు జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్స్కేపింగ్ సివిల్ వర్క్స్ కూడా పూర్తయింది। అధ్యక్ష ఫౌంటైన్ కోసం ఇసుకరాయి పనులు జరుగుతూ ఉన్నాయి, అలాగే వాటర్ బాడీ టైల్స్ పనులు పూర్తయ్యాయి, ఎర్రమట్టి నింపే పనులు కూడా జరుగుతూ ఉంది। డాక్టర్ మున్నితోక జగన్మోహన్ రావు। అధ్యక్ష ధన్యవాదాలు। అంబేద్కర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్థికవేత్త, సంస్కరణవేత్త, న్యాయవేత్త, రచయిత, బహుముఖ శాస్త్రజ్ఞుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు। వాస్తవానికి ఫ్రీడమ్ ఫైట్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది స్వాతంత్ర సమరం, బట్ ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ కైండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ట్రాన్స్ఫార్మ్డ్ దిస్ కంట్రీ ఇంటూ ఏ ఫ్రీడమ్ విచ్ హోల్డ్స్ ట్రూ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కటి స్వాతంత్రం కోసం ఈ దేశానికి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎనలేనిది. చాలామంది
అంబేద్కర్ గారు అంటే రిజర్వేషన్ అనుకుంటారు. అది ఒక భాగం మాత్రమే. ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందరికీ ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు. అందుకనే గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియా ఎవరంటే నన్ అదర్ దాన్ బిఆర్ అంబేద్కర్. అంతకు మించి ఎవరికీ లేదు. ఆయన్ని ప్రపంచ మేధావిగా ప్రపంచమే గుర్తించింది. ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్ని అవమానాలకి గురైనప్పటికీ భారతదేశానికి సంబంధించి, భారత పౌరులకి సంబంధించి సమానత్వాన్ని, న్యాయాన్ని, స్వేచ్ఛని, సౌభ్రాతృత్వాన్ని, వ్యక్తిగత మర్యాదని ఏ మేరకు చేయగలగలో ఆ మేరకు చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఆ రంగంలో ఆయనది ప్రత్యేకమైనటువంటి ముద్ర. కాశ్మీర్ తీసుకోవచ్చు, నిన్నటిగాక మొన్న మనం చూసినటువంటి మహిళా బిల్లు కావచ్చు, ఏదైనా సరే మీరే రంగానైనా తీసుకోండి, ప్రతి రంగంలో కూడా ఆయన ఈ దేశానికి, ఈ దేశ పౌరులకి, ఈ దేశ అభివృద్ధికి, ఈ సమాజ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారు. అలాంటి వ్యక్తికి విజయవాడ నగర బొడ్డు నడిబొడ్డున, ముఖ్యంగా మా ఎన్టీఆర్ జిల్లా స్వరాజ్ మైదాన్లో ఆయన విగ్రహాన్ని పెట్టి దాన్ని బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశానికి గొప్పదని భావించి చెప్పాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అది సామాజిక న్యాయం కావచ్చు, మహిళా సాధికారిత కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు. నిన్నగాక మొన్న చూసాం సహకార వ్యవస్థ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లాభాలు బాట పొందింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన ఆయన పెట్టుకున్న నమ్మకం వ్యవస్థని మార్చినటువంటి తీరు. మనందరికీ తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం అంబేద్కర్ గారి యొక్క కృషి, ఆయన సబ్మిట్ చేసినటువంటి రిపోర్టు. అందరికీ తెలుసు హిల్టన్ యంగ్ కమిషన్ ద్వారా ఈ దేశానికి ఆర్బీఐ వచ్చింది. అదేవిధంగా దానికి అనుసరణలో ఉన్నటువంటి సహకార వ్యవస్థ కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి పాట పట్టిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కృషి. అంబేద్కర్ గారు ఈ దేశానికి, ఈ సమాజానికి అభివృద్ధి పడాలంటే ఏమేం చేశారో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలుపరుస్తున్నటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన గుర్తుగా, లేకపోతే ఎవరో మన్ననలను పొందటానికో కాకుండా ఆయన స్ఫూర్తితో వెళితే ఈ దేశం ముందుకు వెళ్తుంది, పౌరులందరికీ అభివృద్ధి ఫలాలు చేరతాయి. అది వ్యవసాయ రంగం కావచ్చు, మీరు ఏ రంగమైనా తీసుకోండి, మహిళలకు సంబంధించి మెటర్నిటీ లీవ్ దగ్గర నుంచి, లేబర్ పాలసీ నుంచి, మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఈవేళ అవే అమలవుతున్నాయి ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిని నమ్మబట్టి, ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగంగా ఇక్కడ అమలుపరచబట్టి ఈవేళ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి గౌరవం కావచ్చు. ఈ విగ్రహంతో పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్క్, దిస్ ఈజ్ అంబేద్కర్స్ పార్క్, అది భారతదేశంలో ఒక ప్రత్యేకమైనది. స్మృతివనాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అయినప్పటికీ ఇక్కడ మనకి ఆయనకి సంబంధించినవే కాకుండా ఆయన స్ఫూర్తితో ఈ పౌరులు, భారతదేశ పౌరులు ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అవి మినీ థియేటర్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, ఓపెన్ ఎయిర్ థియేటర్ కావచ్చు, మ్యూరల్స్ కావచ్చు, ఎగ్జిబిషన్ సెంటర్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు. ఎందుకు ఇవన్నీ? ఖచ్చితంగా ఆ స్ఫూర్తితో వెళితేనే ఈ దేశం ఒక ఇంటిగ్రిటీతో, దేశ సమగ్రతతో, అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ దేశ పౌరులుగా ఇంత గొప్ప సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు, త్వరలోనే నవంబర్ 26 తారీఖున ప్రారంభోత్సవం సందర్భంగా మరొక్కసారి
अंदर तरफ यह राष्ट्र तरफ अंदर तरफ पौरल तरफ तरफ जगनमोहन रेड्डी गारी धन्यवाद खचिता प्रति अंबेडकर गारी आवश्यकता देश इंटीग्रिटी की संबंधी डेवलपमेंट की संबंधी आयन चेसినటువంటి సేవలు ఎంత గొప్పవో తెలుసుకోవాలి ఆ స్ఫూర్తితో వెళ్తేనే భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది ఈ అభివృద్ధి ఈ సామాజిక న్యాయం సమానత్వం అందరికి అందుబాటులో ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ నిలబడి మీ ముందు అంబేద్కర్ గారి లాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడం ఒక వైద్యుడిగా ఆయన ఫలాలతో ఆయన ఫలాలతో ఇక్కడ ఒక శాసన సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం ప్రేమతో ఈ నాలుగు మాటలు మాట్లాడే అదృష్టం ఒక వరంగా భావిస్తూ మీ అందరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। గల్గపల్లి వరప్రసాద్ అధ్యక్ష धन्यवाद अध्यक्ष जगन्मोहन राव गारु चाल चक्कर स्पष्ट चप्पन जी वन कोई विषया वर्ण व्यवस्था गत 5000 संवत्सरा मन एंत पीड़न विषय अंदर तषये मरुक विधा सनातन धर्मंटू अदी पोक ఎవర్ని ఎక్కడ ఉంచాలో అదే విధంగా ఉంచుకుంటూ రాజకీయ ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు కూడా సామాజిక ప్రజాస్వామ్యం కానివ్వండి ఆర్థిక ప్రజాస్వామ్యం కానివ్వండి బడుహ బలహీన వర్గాలకు చాలా దూరంగా ఉండిపోయాయి। అంతకు మునుపు ఎన్నో ఉద్యమాలు వచ్చాయి భక్తి మూమెంట్ కానివ్వండి ఆర్య సమాజ్ కానివ్వండి బ్రహ్మ సమాజ్ కానివ్వండి ఇలా ఎన్నో ఉద్యమాలు వచ్చి హిందూ మతంలో ఉన్న ఈ వర్ణ వ్యవస్థనే తీసేయాలని చెప్పి ఎంతో మంది సూచించారు। ఎవరైతే సూచించారో వాళ్ళందరూ కూడా హిందువులే అయినప్పటికీ కూడా మిగిలిన భారతదేశంలో ఇలా ఇలాంటి వర్ణ వ్యవస్థలు మరి ఎక్కడ లేదు గనుక మార్చాలని చెప్పి కోరడం జరిగింది। ఆంక్షలు చూస్తే అధ్యక్ష విచిత్రకరమైన ఆంక్షలు బడుగు బలహీన వర్గాల మీద ముఖ్యంగా దళితుల మీద వాళ్ళకి చదువుకోకూడదు ఉద్యోగాలు చేయకూడదు వ్యాపారాలు పెట్టుకోకూడదు వాళ్ళ పేరు మీద ఏ భూములు ఉండకూడదని చెప్పి విచిత్రకరమైనవన్నీ కూడా ఆ మనుస్మృతిలో అక్కడ రాసి ఉండడం చాలా బాధకరం। ఆ తర్వాత ఒక మహాన్ భావుడు రావడం జరిగింది అదే డాక్టర్ అంబేద్కర్ దానికి ముందు కూడా జ్యోతిబా ఫులేని కూడా మనం మర్చిపోకూడదు। జ్యోతిబా ఫులే ఆ మహాన్ భావుడు దరిద్రుడిగా పుట్టినప్పటికీ కూడా ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో వారిని ఈ విధంగా దళితులకు విద్య ఇవ్వడం కానివ్వండి మహిళలకు విద్య ఇవ్వడంలో కానివ్వండి బహిష్కరించినప్పుడు కూడా జ్యోతిబా ఫులే భయపడకోకుండా తన సతీమణితో కూడా వెళ్ళి ఈ దళితులకు మహిళలకు దళితులకు అది అలాగే మహిళలకు గొప్ప సేవ చేశారన్నది మనం మర్చిపోకూడదు। అలాగే మరో స్ఫూర్తిదాత అంబేద్కర్ రావడం జరిగింది వారి స్వీయ చరిత్ర గనక ఒక్కసారి మనం చదివితే చాలా బాధకరంగా ఉంటుంది। అందులో ఏ విధంగా వారు అవమానాలు పడ్డారని చెప్పి ఒకన ఆరు సంఘటనలతో చక్కగా తెలివితేటలుగా రాస్తారు చాలా చివరికి ఒక మంగళతను కూడా క్షవరానికి చేయకపోవడం చివరికి ఒక ఆటో రిక్షా కూడా దొరకకపోవడం ఇవన్నీ కూడా చాలా అవమానాలు పడ్డారు। అయినప్పటికీ కూడా ఎవర్ని దూషించుకోకుండా ఈ వ్యవస్థ అంతా వర్ణ వ్యవస్థ అంతా ఈ మన హిందూ మత గ్రంథాల్లో ఉంది కనుక అవి గనక రూపుమాపు చేస్తేనే ఈ వర్ణ వ్యవస్థ పోద్దని చెప్పి ఒక పట్టుదలతో ఉన్న వ్యక్తి ఆయన। ఆ తర్వాత చాలామంది తెలియకపోవచ్చు వారు మంత్రి పదవి నుంచి ఎందుకు రాజీనామా చేశారని చెప్పి చాలా మంది అనుకోవచ్చేమో ఒకవేళ దళితుల కొరకో లేదా రిజర్వేషన్ కొరకో చేశారని కానే కాదు ఆయన హిందూ కోడ్ బిల్ పెట్టి హిందూ కోడ్ బిల్లో ఏ విధంగా చెప్పారంటే మన భారతదేశంలో
మహిళలకు వాళ్ళకు ఉండవలసిన స్థానం లేదు కుమారులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము కుమార్తెలకు మనం ప్రాధాన్యం ఇవ్వటం లేదు అనే ఉద్దేశంతో సమాన హక్కులు కల్పించాలా అది మాత్రం కాకుండా కోడలుగా వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ భర్త అంటూ చనిపోతే ఆ ఆస్తి కూడా తనికి రావాలా అలాగే కుమారుడు ఏ విధంగా ఆస్తులు అమ్ముకోవడానికి హక్కు ఉందో తండ్రి ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఉండాలని చెప్పి సూచించిన వ్యక్తి ఇదివరకు ఏముండేది మగపిల్లలకి ఆడపిల్లలకి ఇచ్చినప్పుడు కూడా మగపిల్లవాడేమో చక్కగా అమ్ముకోవచ్చు కుమారుడు కానీ కుమార్తె మాత్రం అమ్ముకోవడానికి వీలు లేకోకుండా చేస్తే జరిగింది ఇవన్నీ సూచించి తీసుకొచ్చి ఇలా ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు పురుషులకు ఎలా ఉన్నాయో అలాగే ఇవ్వాలని చెప్పి ఒక పట్టుదల పెట్టిన తర్వాత 4 సంవత్సరాలు వారు వెయిట్ చేశారు ఈ కోడ్ బిల్ పెట్టిన తర్వాత అప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఒకవేళ పురుషులు ఓట్లు వేయరేమో అని చెప్పి 52 లో ఎన్నికలు వస్తున్నాయి చాలా కష్టం అని చెప్పి అది అంగీకరించకపోవడంతో కేవలం మహిళల కొరకు వారు ఆ మంత్రి పదవిని రాజీనామా చేశారని చాలా మందికి తెలియకపోవచ్చు అలాగే ఇక్కడ జగన్మోహన్ రావు గారు చెప్తూ ఆర్థిక శాస్త్రవేత్త ఒక చిన్న విషయం ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ రావడానికి వారు కూడా ఒక కీలకమైన పాత్ర వహించారన్న దానిలో ఆశ్చర్యం లేదు ఆయన చేసిన రీసెర్చ్ ఏంటంటే అధ్యక్ష ఆ రోజుల్లో మనకి మన రూపాయికి విలువ లేని రోజులు అవి చెప్తూ ఈ విధంగా డాలర్ వర్సెస్ రూపీ అని ఒక చక్కని థీసిస్ ఒకటి తయారు చేసిన తర్వాత అది ప్రపంచంలో మంచి పేరు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఇలా ముందుకు రావడం జరిగింది అధ్యక్ష ఇది ఈ విధంగా వారు ఒక్కటే ఒంటరి పోరాటం చేస్తూ ఏ రోజు ఒక పదవి ఆశించలేదు అధ్యక్ష వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి చివరికి రిజర్వేషన్ పెట్టిన తర్వాత చనిపోకముందు వారు ఒక మాట అన్నారు అంబేద్కర్ ఏమన్నారంటే ఇద్దరిని చూసి నేను నిరాశపడుతున్నాను ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ముఖ్యంగా దళితులు రిజర్వేషన్ ద్వారా వచ్చి అలాగే రాజకీయవేత్తలు ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చి వారు ఉద్దేశాలు ఆశయాలను మర్చిపోయి కేవలం వాళ్ళు స్వతంత్రంగా ముందుకు వెళ్ళాలా వారి కుటుంబాల కొరకు వారి కొరకు వెళ్తున్నారు నేను పెట్టిన రిజర్వేషన్లు అంత ఫలించినట్టుగా లేదు అని చెప్పి ఆయన బాధపడినట్టుగా ఆయన రాయడం కూడా నేను చదవడం జరిగింది అధ్యక్ష సో ఏ రోజు కూడా పదవి ఆయన ఆశించలేదు తర్వాత కమ్యూనల్ అవార్డు కూడా ఒక్కసారి మనం అందరం తెలుసుకోవాలి అధ్యక్ష కమ్యూనల్ అవార్డు ప్రకారం ఆయన ఏమన్నారంటే ముస్లిమ్స్కి ఏ విధంగా ఒక ప్రత్యేక ఎలక్ట్రల్ కార్డు ఇచ్చారో అదే విధంగా వీళ్ళకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే దళితులను మిగిలిన వాళ్ళతో పోలిస్తే వాళ్ళ నిపుణత నైపుణ్యత చాతుర్యం అది బయటకు రాదు తరతరాలుగా అణగదొక్కబడిపోయి ఉన్నారు కనుక వారితో పోటీ పడడం కూడా చాలా కష్టమనే ఉద్దేశంతో ఒక సపరేట్ ఎలక్టరేట్ పెట్టాలని చెప్పి వారు సూచించడం జరిగింది అప్పుడు మహాత్మా గాంధీ గారు వారు ఆలోచనల ప్రకారం ఎందుకంటే అప్పటికే దాదాపు 25% జనాభాలో వీళ్ళు ఉన్నారు కనుక హిందూ మతం నుంచి వాడు వెళ్ళిపోతే ఇబ్బంది కలుగుద్దేమో అనే ఉద్దేశంతో వారు ఆ విధంగా అది పెట్టడం జరిగింది దాన్ని వ్యతిరేకించారు వారు మహాత్మా గాంధీకి అప్పుడు అందరూ పెద్ద పెద్ద అప్పుడున్న పెద్ద నాయకులందరూ కూడా మదన్ మోహన్ మాలవీయ వీళ్ళందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ వెళ్ళి అయ్యో మహాత్మా గాంధీ ఇలా అమర నిరాహార దీక్ష చేపట్టారే అది ప్రాణం కాపాడాలని చెప్పి అందరూ కోరినప్పుడు కేవలం మహాత్మా గాంధీ గారి ప్రాణం కొరకు ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా చివరికి ఆ కమ్యూనల్ అవార్డు సపరేట్ ఎలక్టరేట్ అది వారు దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు అది కారణం ఏమిటంటే ఆయన దళితులకు చెయ్యాలని చెప్పి కంకణం కట్టుకున్నప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారి ప్రాణాన్ని కాపాడాడు ఎందుకంటే ఆ సమయంలో ఈయనంటూ చేయకపోతే ఆయన అమర నిరాహార దీక్ష వాపసు తీసుకోలేరు చాలా అనర్థాలు జరిగిండేవి ఆయన ఎంత పెద్ద మనసు పెట్టుకుని వారికి మనసాక్షికి వ్యతిరేకంగా చేశారు ఆ రోజు పెరియార్ కూడా అన్నాడు పోతే ఒక ప్రాణమే పోద్ది కదా 25% ఉన్నవాళ్ళు వారి కొరకు నువ్వు అలాగే నిలబడు అని కూడా చాలామంది అప్పుడు అడిగినప్పుడు కూడా కేవలం మహాత్మా గాంధీ గారి ప్రాణం కొరకు
ఆయన ఆశయాల్లో అదొకటి నెరవేర్చకపోయిందని చెప్పి తెలియజేస్తున్నా. ఆ తర్వాత రాజ్యాంగం కూడా చాలా చక్కగా రాశారు అధ్యక్ష. చాలాసార్లు మనం చూడం దాన్ని, అది రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఒకసారి చూస్తే. ఈరోజు ఒక మైనారిటీస్ ఇంత చక్కగా వారు వారి మతాన్ని అనుభవించుకుంటున్నారంటే అది ఎంత ఆలోచనతో ఆ అంబేద్కర్ అది చేసి ఉంటారు అన్నది మనం ఒకసారి ఆలోచించాల. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని దేశాలు, పాకిస్తాన్ కానివ్వండి, వాళ్ళ మతాలను వాళ్ళు తీసుకుని అది ఒక కాన్స్టిట్యూషన్ అలా తయారైపోతుందా? అలా కాకోకుండా ఈయన ప్రతి ఒక్కరూ భారతదేశంలో రకరకాలు కులాలు మతాలు ఉన్నాయి కనుక అందరికీ వారు వారికి స్వతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో వాక్ స్వతంత్రంతో పాటు మత స్వతంత్రం కూడా ఇచ్చి ఈరోజు చక్కగా అందరూ కూడా ఒక సిక్స్ దర్జాగా ఉంటున్నారు. అలాగే ముస్లిమ్స్ లేకపోతే కనుక ఈ పరిస్థితులు ఏమై ఉండేది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఆయన ఎనలేని సేవలు చేశారు. ప్రజాస్వామ్యం కూడా ఎంత చక్కగా చెప్పారంటే రిజర్వేషన్లు ఇస్తే సరిపోదు, అది రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే, దానితో పాటు సామాజిక ప్రజాస్వామ్యం లేనప్పుడు ఒక మనిషి పూర్తిగా అనుభవించలేడు, గౌరవంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు, ఆత్మాభిమానంతో ఉండలేరు అనే ఉద్దేశంతో ఆ రాజకీయ ప్రజాస్వామ్యంతో కలిపి సామాజిక ప్రజాస్వామ్యం, ప్రజా సామాజిక ప్రజాస్వామ్యం అంటూ ఉంటేనే ఆర్థిక ప్రజాస్వామ్యం వస్తుంది, ఆర్థిక ప్రజాస్వామ్యం ఉంటేనే నిజమైన రాజకీయ ప్రజాస్వామ్యం వస్తుందని చెప్పి మూడు కూడా కలిపినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పి తేట తెల్లగా చెప్పగలిగిన వ్యక్తి ఈ మేధావి డాక్టర్ అంబేద్కర్. ఆ తర్వాత నిర్దేశక సూత్రాలు అప్పుడు రాశారు అధ్యక్ష. నిర్దేశక సూత్రాలు కనుక మనం ఒక్కసారి చూస్తే ఒక రాజకీయ మన రాజ్యాంగం అంతా ఒక పట్టు మనది అధ్యక్ష, కొంచెం కొద్దిసేపు అధ్యక్ష మన క్షమించాలి, అది రాజ్యాంగం అంతా ఒక పట్టు, ఈ నిర్దేశక సూత్రాలు ఒక పట్టు. ఎందుకంటే అధ్యక్ష అసమానత మనకు చాలా ఎక్కువ మన భారతదేశంలో, అలాగే ఆంధ్రాలో మరి ఎక్కువ. ఈ అసమానత్వాలు తొలగాలంటే అది ఎంతో ఆలోచనతో ఉంటే తప్ప ఇది జరిగి ఉండదు. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలా, ప్రతి ఒక్కరికి విద్య కావాలా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలా, ఇవన్నీ కూడా నిర్దేశక సూత్రాల్లో ఉండి ఏం చేశారు, ప్రాథమిక హక్కులకేమో మనం కోర్టుకు వెళ్ళవచ్చు కానీ ఈ నిర్దేశక సూత్రాలకు మాత్రం మనం కోర్టుకు వెళ్ళలేకపోవడం అన్నది, దానివల్ల గత 75 సంవత్సరాలుగా నిర్దేశక సూత్రాలు ఉండి కూడా ఖచ్చితంగా అందరికీ విద్య రావాలా, 14 సంవత్సరాలకి అందరూ వెళ్ళాలా అని చెప్పి చెప్పినప్పటికీ ఆరోగ్యం ఉండాలా, తాగునీరు ఉండాలా, ఇల్లు ఉండాలా, మహిళా సాధికారత ఉండాలి, ఇవన్నీ అన్ని చెప్పినప్పుడు కూడా అది కేవలం ప్రాథమిక హక్కుల్లో పెట్టకపోవడం వల్ల గత 75 సంవత్సరాలుగా దూరం అయిపోయాం. తర్వాత ఒక దురదృష్టకరమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక సాడిస్ట్ అనుకుంటా. ఆయన పోటీ పడితే నేను చాలాసార్లు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఆయన దళితులను దూషించాడో చాలా, ఎందుకంటే ఆయన ఒక దళితుడిగా పుట్టిండి దళితుడిగా చెప్పుంటే పర్వాలేదు, మేము కొంత ఒక్కొక్కరికి ఒప్పుకోవచ్చు, అరే నేను దళితుడిగా పుట్టాను, నాకు దళితుడిగా పుట్టడానికి నాకు ఇష్టం లేదని. ఆయన దళితుడిగా పుట్టుకోకుండా దళితుడిగా ఎవడు కూడా దళితుడిగా పుట్టకూడదని చెప్పుకోవడం ఎంత అది ఏమని చెప్పాలో ఎంత తెలివిలేనితనమో అర్థమవుతుంది. ఒకసారి ఆయనకి మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. ఒకసారి గురజాడ అప్పారావు గారు చెప్తారు, మరో జన్మ నుంటుంది మళ్ళా మాలవాడిగా పుడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు అన్నది ఆ ఇంగిత జ్ఞానం ఆయనకి లేదు. ఇప్పుడు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు చెప్తూ ఆయన ఎందుకు ఆ విధంగా చంద్రబాబు గారు 16లో ప్రతిపాదించారు, అది ప్రతిపాదించిన తర్వాత అంత చిన్న స్థలంలో చేయించడం ఏంటి, ఆ చిన్న స్థలంలో చెప్పింది కూడా చేయకోకుండా పోవడం ఏంటంటే కేవలం అది సాడిస్ట్ అన్నా అయి ఉండాలా లేదా దళితుల మీద కక్ష అన్నా ఉండి ఉండాలా, ఈ రెండు కనుక ఉండకపోతే అది ఎందుకు ఆ విధంగా ఆయన ప్రవర్తించాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. సో మేమందరం ఏమనుకున్నామంటే చాలా బాధపడ్డాం మేము, అలా దూషించడం మాత్రం కాకుండా ఈ అవమానాలు చాలాసార్లు ప్రతి మీటింగ్లో మా మంత్రివర్యులు చెప్తుంటారు, మొన్న కూడా మొన్న గూడూరు వచ్చినప్పుడు చెప్పారు, చాలా బాధకరం. కానీ ఏం చేయలేము ఎందుకంటే నిస్సహాయం, ఆర్థికం కానీ లేదా సామాజికం కానివ్వండి, ఇలా ఉండడం వల్ల ఆయన చాలాసార్లు ఈ విధంగా ప్రవర్తించడం జరిగింది, కేవలం ఈవెన్ బీసీల మీద కూడా. కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎందుకంటే పేరు పెట్టి ఎందుకు చెప్పానంటే ఈయనకి సాటి అయినది
అగ్రకులాల్లో ఉండి కూడా ఈయన అగ్రకులాల్లో ఉండి ఏ విధంగా బడుగు బలహీన వర్గాల్ని తక్కువగా చూస్తున్నాడు చంద్రబాబు. అదే అగ్రకులాల్లో ఆయన పుట్టిన తర్వాత ఏ విధంగా బడుగు బలహీన వర్గాలను భుజాల మీద వేసుకుంటూ ఈ సమాజంలో ఉన్న అసమానత్వాలు తొలగాలంటే ముందు సంక్షేమ పథకాలు ఏ విధంగా పెట్టాలా, ఆ సంక్షేమ పథకాలు కూడా కేవలం ఏదో కడుపు కొరకు పెట్టినట్టు కాకుండా శాశ్వతంగా మార్పు రావాలి విద్య విషయంలో, అలాగే ఆరోగ్య విషయంలో. మనిషికి 10% అధ్యక్ష ఒక మనిషి సంతోషం ఉండాలంటే 9% ఆరోగ్యం కూడా ఉండాల, చాలా ముఖ్యం. 9/10 ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఎ పర్సన్ డిపెండ్స్ అప్ ఆన్ ది హెల్త్. సో ఈ రెండు కూడా ఎంత చక్కగా అందిస్తున్నాడు. అలాగే ప్రతి ఏది చేసినా కూడా ఇప్పుడు ఆయన అంబేద్కర్ స్టాట్యూ చెప్పి పెట్టకపోవడం వల్ల మేమంతా అవమానపడిపోతే ఏమీ చేయలేని పరిస్థితులు వస్తే అప్పుడు ఈ ధైర్యశాలి ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మాలో ఉన్న కక్షను ఆ బాధను ఏ విధంగా తీర్చారంటే అంతకు 10 అంతులు ధీటుగా పెట్టి ఈ అంబేద్కర్ స్టాట్యూ పెట్టి 400 కోట్లతో ఒక ముఖ్యమైన స్థలంలో అందులో స్వరాజ్ మైదాన్ ఇప్పటికూడున్న ఈ విజయవాడలో హార్ట్ ఆఫ్ ది స్టేట్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో అన్ని రూపురేఖలతో 400 కోట్లు దాటి వెళ్ళిపోతుంది. 125 అడుగుల విగ్రహం, దానికి తగినట్టుగా పెడస్టిల్ మరో 80 అడుగులు అది, అలాగే ఒక కన్వెన్షన్ సెంటర్ మళ్ళా 2000 మందికి, అలాగే ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, మ్యూజియంస్ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి. సో ఏవేవి ఒక మేధావికి పెట్టాలో ఆయన చేసిన మనిషికి ఏ విధంగా ఈయన ట్రిబ్యూట్ చేయాలో అది మా అందరి ఆలోచన ప్రకారం ఒక అభినవ ఒక అంబేద్కర్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఆలోచనలన్నీ కూడా పెట్టి ఇంత చక్కటిది ప్రసాదించి చివరికి మేమందరం కూడా వాళ్ళకి రుణపడేటట్టుగా చేసుకున్నాడని చెప్పి మేము తెలియచేస్తూ నాకు అధ్యక్ష ఇది తర్వాత ఈ ఒక్క సమయంలో అధ్యక్షులకు కూడా ఒక చిన్న మనవి. అధ్యక్ష అందరూ ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు అందరూ పెద్ద పెద్దలు ఉన్నారు, ఈ రిజర్వేషన్ అన్నది ఒక్కసారి మనం ఆ జ్యుడిషియరీలో కూడా మన ముఖ్యమంత్రి గారు మన అందరం కలిసి తీసుకువెళ్తే, ఎందుకంటే చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అధ్యక్ష. అది విచిత్రకరం, ఐఏఎస్లో అంత పెద్ద దానిలో ఉంది, ఎంపీలు చట్టాలకు మార్చడానికి దానికి ఉంది, అలాగే రాష్ట్రాల్లో అన్నిటికి ఉంది. ఒక విచిత్రకరమైనది జ్యుడిషియరీ, అది ఏ విధంగా డిఫరెంట్ అనేది నేను కూడా చదువుకున్న వ్యక్తిగా చూశాను అధ్యక్ష. అక్కడ మాత్రం తెలివి లేకోకుండా పోతుందా ఈ బీసీలకి ఎస్సీలకి? కనుక నేను కోరేది ఏమిటంటే పెద్దలందరూ కూడా ఉన్నారు అనుభవంతులు, బొత్స సత్యనారాయణ గారు అలాగే తమరు అలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, కనుక మనందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కోరి మన ప్రతిపాదన కనుక కేంద్ర ప్రభుత్వానికి పంపించగలిగితే అది చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ అధ్యక్ష ఇంకొకటి, ఇంక మా క్షమించాలి, ఎన్నోసార్లు అవకాశం ఇచ్చారు మా అలాంటి వాళ్ళకి. మీరు ఇక్కడ రాజ్యాంగం సృష్టించిన వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని అందజేసిన వ్యక్తి, అలాగే మానవ హక్కులకి విలువిచ్చిన వ్యక్తి కనుక ఈ చట్టసభలో మహాత్మా గాంధీ గారి పక్కన అంబేద్కర్ ఫోటో కూడా ఉంటే చాలా బాగుంటుంది, అన్ని విధాలు కూడా న్యాయం అని చెప్పి నేను తెలియచేస్తూ, ఈ ముఖ్యమంత్రి గారు కనుక పెట్టకపోతే మరి ఏ ముఖ్యమంత్రి గారు నేను బ్రతుకున్నంత కాలంలో పెడతారన్నది నాకు పెద్ద సందేహం. కనుక ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్యులు నేను కోరేది ఏమిటంటే ఈ సలహా కూడా ఇచ్చి అక్కడ మహాత్మా గాంధీ గారి ప్రక్కన ఈ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆ ఫోటో కూడా పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఇంత సమయం ఇచ్చిన అధ్యక్షులకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. సుధాకర్ బాబు ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్నలో కొన్ని అంశాలను గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా వారిని అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం 125 అడుగుల ఎత్తు విగ్రహం మొత్తం కలిపితే 206 అడుగులు చెప్పారు. 81 అడుగులు సుమారుగా 81 అడుగులతో డబుల్ స్టోర్ కింద కన్వెన్షన్ సెంటరు వివిధ అంశాలను మంత్రి గారు చెప్పారు. మంత్రి గారిని మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష,
అంబేద్కర్ అంటేనే విజ్ఞాన గని, మేధావులకు మేధావి, అనేక డిగ్రీలను సంపాదించుకొని దేశాలలో విదేశాలలో భారతదేశ జ్ఞానాన్ని అనేక విధాలుగా ప్రదర్శించిన మహనీయుడు. ఆ మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించటం నేను గౌరవ మంత్రి వారిని అడుగుతున్నాను, ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద విగ్రహం ఎక్కడైనా ఉందా? మన రాష్ట్రంలో స్థాపిస్తున్న విగ్రహానికి ప్రత్యేకతలు కొన్ని మీరు జోడిస్తే బాగుంటుందని, స్టేట్ లైబ్రరీగా భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆయన మేధావి, పుస్తకాలు అనేక పుస్తకాలు చదవటం ద్వారా అనేక పట్టాలు డిగ్రీలు పొందటం ద్వారా వారు మనకి రోజున మార్గనిర్దేశకులుగా మారుండిన ఈ శుభ సందర్భంలో దయచేసి గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాంగణంలో స్టేట్ లైబ్రరీని అన్ని రకాల సమాచారాలు, ప్రాథమికంగా రచింపబడిన రాజ్యాంగం, జరిగిన సవరణలు, సవరణల ద్వారా ఈ సమాజానికి జరిగిన మేళ్లు, ఎన్ని సవరణలు జరిగినాయి అనే సమాచారాలను కూడా ఆ లైబ్రరీలో ప్రత్యేకంగా ఉంచాలని నేను మనవి చేస్తున్నాను. అలాగనే 26 నవంబర్ అనేది ఒకవేళ తేదీ ఖరారైతే నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా కోరుతున్నాను, ప్రత్యేకమైన సెషన్ని ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా సమావేశపరిచి అంబేద్కర్ మహనీయుడు ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడాల్సిన ఆవశ్యకత, ఈ ప్రపంచంలోనే అత్యంత విగ్రహాన్ని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని మనందరం ఈ సభాముఖంగా చర్చించాల్సిన అంశం ఉందని మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ మంత్రి వర్యులను కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అది ఒక సామాజిక న్యాయ విగ్రహం. అదేదో మా వాళ్ళు ఇచ్చిన సమాచారంలో ఇత్తడిని సుమారుగా 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని నింపి తయారు చేస్తున్న విగ్రహం, లేదా ఓ 206 అడుగుల హైట్లో కనపడే ఓ ప్రతిమగా అనటం కన్నా అది భారతదేశ చిహ్నంగా, భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ స్థాపించుకోవటం ద్వారా మనందరం ఆయన స్ఫూర్తి ప్రదాతగా, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రిగా అనువనువున అంబేద్కర్ మహాశయుడి పట్ల వినయము, విధేయత, స్ఫూర్తి ఉంటేనే ఇంత చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు అధ్యక్ష. ఓ పక్కనేమో ఇప్పుడే మంత్రివర్యులు చెప్పారు శాఖమూరులో తూతు మంత్రంగా ఒక భూమిని కేటాయించారు, అక్కడ కనీసం అక్కడ కూడా వివక్ష చూపించాడు అధ్యక్ష. ఆయన కోర్ క్యాపిటల్ అనే ప్రాంతానికి సుదూరంగా పెట్టేశాడు విగ్రహాన్ని, అదొక దారుణమైన అవమానం. ఇచ్చిన కేటాయించిన స్థలంలో కనీస పనులు కూడా చేయకుండా దాన్ని మోసం చేయటం అనేది ఇది ఒక అంశం. ఆ రోజు ఎందుకు చేశాడంటే అధ్యక్ష, రోజా గారిని అరెస్ట్ చేసి ఊరూరా తిప్పి హైదరాబాద్లో తీసుకెళ్లిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రజల యొక్క దృష్టి మార్చడానికి ఆ రోజు ఆన్ ద స్పాట్లో అంబేద్కర్ విగ్రహ అనే అంశాన్ని వాడుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఏది చేసినా ఎలా చేసినా దానిలో రాజకీయమే ఉంటుంది తప్పించి ఈ సమాజాన్ని ప్రేమించిన కోణం కానీ, మా దళితుల యొక్క మనోభావాలను, ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళ యొక్క మనోభావాలను ఏ రోజున గౌరవించిన పాపానుభవం. నిన్ను ఎవ్వరు పెట్టమని అడగలేదు, నీ దగ్గర డిమాండ్ లేదు, కానీ నీ అంతటి నువ్వే అనౌన్స్ చేసి నువ్వే ఒక ప్రాంతాన్ని చెప్పి ఆ ప్రాంతంలో దాన్ని అంత అవమానకరంగా చేయాల్సిన అవసరమే ఉందని ఈ సభాముఖంగా నేను చెప్తూ అధ్యక్ష, అది విగ్రహ ప్రాంతం అంతా కూడా పర్యాటక ప్రాంతంగా మార్చే ఆలోచన ఉందని గౌరవ మంత్రివర్యులు చెప్పారు. దయచేసి దాన్ని ల్యాండ్స్కేపింగ్ పనులు అవన్నీ కూడా జరుగుతున్నాయి, ఎక్కువ మంది పర్యాటకులు వచ్చి పోవటం కన్నా అంబేద్కర్ మహాశయుడి ప్రాంతంలో విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో, విద్యార్థులకైతే సైన్స్ మ్యూజియం లాంటివి పిల్లలు ఎక్కువగా సందర్శించడానికి, మన రాజ్యాంగాన్ని కూర్చొని చదువుకోవటానికి అన్ని వెసులుబాట్లు కల్పించవలసిందిగా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అధ్యక్ష, అంబేద్కర్ మహాశయుడి యొక్క విగ్రహానికి సంబంధించిన అంశాన్ని నేను ఆ ఉపన్యాసంలోకి వెళ్తే నాకు భావోద్వేగం కలిగి ఎక్కువసేపు తీసుకునే అవకాశం ఉంది, మీరు నన్ను ఎలా చేరి బెల్లు కొడతారు కాబట్టి నేనేమంటున్నానంటే అధ్యక్ష, నీకోసం జీవిస్తే నీలో ఉంటావు, ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉంటావన్న మహనీయుడు, అలాగే
అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్లలో నువ్వా దేశమాని ఎవరైనా నన్ను అడిగితే దేశమేనే చెప్పినటువంటి ఘనుడు మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష. ఈ రోజున సామాజిక న్యాయమే ఇచ్చాడా, అంటరానితనాన్ని రూపుమాపాడా, స్త్రీకి శక్తినిచ్చాడా, స్త్రీకి సాధికారత ఇచ్చాడా, చదువు యొక్క విలువ చెప్పాడా, అందరికీ విద్య ఉండాలని చెప్పాడా, అందరికీ హక్కులు ఉండాలని చెప్పాడా, మాట్లాడాలని హక్కు ఉండాలని చెప్పిచ్చాడా, జీవించే హక్కు ఉండాలని చెప్పాడా అనేది ఒక తర్కమైతే పాలనా వికేంద్రీకరణ అవసరమని చెప్పాడు అధ్యక్ష. అందరికీ ప్రభుత్వము దగ్గరికి రావాలని సూచించాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు నాకు బాగా ఇష్టమైంది. బహుశా ఈ సమాజాన్ని ప్రేమించేవాళ్ళు, ఈ సమాజంలోని కుల మత ప్రాంతాలను వ్యతిరేకించే వాళ్ళు, కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, ప్రాంత విభేదాలు ఉండకూడదు అని అనుకునే ప్రతి ఒక్కళ్ళకు నచ్చే విషయం ఏంటంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మన గ్రామంలో మనం పరిపాలించుకునే సర్వ హక్కులను ఇచ్చిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంస్కరణల యొక్క మూలాలలో నిన్న జరిగిన తర్కంలో కూడా మూల అంశమైన సిద్ధాంతాలలో ఫిలాసఫీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనా ఫిలాసఫీ అంబేద్కర్ మహాశయుడితో లింక్ అయి ఉంది అధ్యక్ష. అందుకే మూడు రాజధానులు అన్నప్పుడు అక్కడ అంబేద్కర్ గారు వస్తాడు. మూడు రాజధానులుగా ఈ రాష్ట్రాన్ని ఉండాలని కోరుకున్నప్పుడు అంబేద్కరే కనపడుతున్నాడు. అలాగనే సచివాలయ నిర్మాణ వ్యవస్థలోనూ అంబేద్కర్ మహాశయుడే కనపడుతున్నాడు. విద్యని ఈ రోజున ఇప్పుడు దాకా విద్యాశాఖ మంత్రి చెప్పిన సంస్కరణలో మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కరే కనపడుతున్నాడు. రైతులకు ఇచ్చినటువంటి న్యాయంలో కూడా అంబేద్కర్ మహాశయుడే కనపడుతున్నాడు. అంటే ప్రతి అంశంలో ఈ సమాజాన్ని ప్రేమించేటువంటి అత్యున్నతమైన విగ్రహాలు పెట్టుకునే స్థాయిలో ఉన్న అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ భారతదేశ రాజకీయాల్లో చేసి చూపిస్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు పెట్టడం, సంస్కరణ దాటం ఒక ఎత్తు అయితే అధ్యక్ష మా అందరి యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలబడే సంఘటన. కత్తి పద్మారావు లాంటి ఓ మేధావి, ఓ దళిత మేధావి, అనగారిని వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసే వారిని గౌరవిస్తూ సంస్కరించి ఆయనకు ఒక అవార్డు ఇచ్చి ఆయన కనీసం నడవలేని పరిస్థితుల్లో వేదిక మీదకి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన వంగి ఆ కత్తి పద్మారావు గారి యొక్క పాదాలను తాకి ఆ కాలుని సరైన పొజిషన్లో పెట్టాడు చూశారు అధ్యక్ష. ఆ సంఘటన మా గుండెల్లో నుంచి చెరిగిపోదని, ఓ పక్కనేమో అవమానపరిచేవాడు ప్రతిపక్ష నాయకుడిగా జైల్లో కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు అయితే పదే పదే మా అంతరాత్మలను మమ్మలను స్పృశించి మమ్మల్ని పరామర్శించి మమ్మల్ని గౌరవించి సంస్కరించి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం ద్వారా ఆయన ఒక పక్షపాతిగా ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు అత్యున్నతమైన వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని మీ ద్వారా నేను మనవి చేస్తూ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిని అంబేద్కర్ మహాశయుడిని ఆయన పెట్టిన విగ్రహానికి సంబంధించి ఆయన దళితులనో లేకపోతే దళితుల యొక్క ప్రతిమనో దయచేసి సభ గాని ఈ ఇక్కడ ఉన్న సభ్యులు కానీ ఎవరు భావించకూడదు అధ్యక్ష. పూజ్య బాపూజీ గురించి కులాల సంఘటన సందర్భం ఎప్పుడూ రాదు అధ్యక్ష. అలాగనే నెహ్రూ గురించినటువంటి కుల ప్రస్తావన ఎప్పుడు రాదు అధ్యక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ని దయచేసి దళితుల యొక్క నాయకుడిగా కూడా మనం అనకూడదని నేను ఈ సభ ద్వారా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. మహనీయులు, మహాపురుషులు, యుగకర్తలు, విశ్వ మానవులు అయిన వాళ్ళ గురించి మనం కులాలతో సమీకృతం చేయకూడదని, ఈ సమాజాన్ని ప్రేమించాడు కాబట్టి అందరికీ అన్ని హక్కులు ఉండాలని కోరుకున్నాడు, అందరినీ ప్రేమించాడు, అందరు బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి ఈరోజున నాలాంటి వాళ్ళం, మొండితో ఒక జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ గారు లాంటి వాళ్ళం, మా ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు, బాబురావు లాంటి వాళ్ళందరం ఈ సభలో కూర్చున్నామంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని, వారు ఇచ్చిన అవకాశాల్లో మళ్ళీ క్వాలిటీ పీపుల్ని చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఈ సభలోకి తీసుకొచ్చిన ఘనచరిత్ర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇస్తూ మరి సెలవు తీసుకున్న అధ్యక్ష, ధన్యవాదాలు. జనరల్ గడ్డ పద్మ ధన్యవాదాలు అధ్యక్ష. గ్రాఫిక్స్ లో అమరావతిని మహానగరంగా చూపించిన గత ముఖ్యమంత్రి కనీసం మాస్టర్ ప్లాన్ లో అయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని భావించారా? తమరి ద్వారా మంత్రివర్యులు తెలుపగలరని. జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక జిల్లా పేరునే డాక్టర్ అంబేద్కర్ కోనసీమగా మార్చి అంబేద్కర్ గారిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్న విధంగా గత ప్రభుత్వంలో ఏదైనా జిల్లాకు కానీ ప్రాంతానికి కానీ
అంబేద్కర్ గారి పేరుని ప్రతిపాదించారా? ఉంటే వివరాలు తెలుపగలరు. అలాగే అధ్యక్ష, గతంలో మనం చూసాం అధ్యక్ష అందరం, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా? ఇలా ఒక అత్యున్నత స్థాయిలో ఉండేవాళ్ళు కూడా అనడం విన్నాం అధ్యక్ష. అలాగే మంత్రి హోదాలో ఉండి కూడా ఎస్టీలు శుభ్రంగా ఉండరు, ఎస్సీల గురించి చిన్న చూపు చేసి మాట్లాడడం విన్నాం అధ్యక్ష. ఇలాంటి వాళ్ళందరికీ ఎస్సీగా పుట్టిన అంబేద్కర్ గారి చరిత్ర పూర్తిగా తెలుసుండకపోవచ్చు అధ్యక్ష. అందుకనే తమరి ద్వారా మంత్రివర్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. అంబేద్కర్ గారి జీవిత చరిత్రని మన పాఠశాల విద్యలో ఉపవాచకంగా అంటే సప్లిమెంటరీ బుక్గా తీసుకురావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సమానంగా ఈక్వల్లీ లీగల్ ప్రొటెక్షన్ కావచ్చు, ఫ్రీడమ్ కావచ్చు, రైట్స్ కావచ్చు, అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు అధ్యక్ష. కానీ అవన్నీ కూడా అంబేద్కర్ గారు మనకు పెట్టిన భిక్ష అని ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకునే విధంగా ఆ బుక్ ఉండాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే కేవలం ఎస్సీలకు చెందిన వారనే ఉద్దేశంతో చూసే ఎంతోమంది నాయకులను చూసాం అధ్యక్ష. మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మొట్టమొదటిసారి ఆయన అందరి నాయకుడిగా భావించారు అధ్యక్ష. అటువంటి నాయకుడి దగ్గర మేము ఉన్నందుకు చాలా ఆనందపడుతూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి మంత్రివర్యులు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని తమరి ద్వారా వేడుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష, పేదరికంలో పుట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక కలికితురాయిలాగా ఈ వ్యవస్థలో అస్పృశ్యత అంటరానితనాన్ని ఎదురొడ్డి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం మరియు మానవత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వారి యొక్క స్మృతిగా ఆంధ్రప్రదేశ్లో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అనేది దానికి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం, తద్వారా వారి ద్వారా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ కమిటీకి రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రిగా నన్ను అధ్యక్షుడిగా నియమించడం అనేది చాలా అదృష్టంగా నా జీవితం ధన్యమైందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కుల వివక్షకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం మన ప్రజాస్వామ్యంలో మన లౌకిక దేశానికి మూలాధారం అధ్యక్ష. స్వీయ క్రమశిక్షణ, దృఢమైన సంకల్పం మరియు మర్యాదతో బాబాసాహెబ్ అగ్రవర్ణాల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి స్మృతులు మర్చిపోలేము అధ్యక్ష. జీవితంలో ఎదుర్కొన్న అవమానాల నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలపడ్డారు అధ్యక్ష. మిత్రులు, నాతోటి సభ్యులు అనేక రకాలుగా బాబాసాహెబ్ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పులకించిపోయిందని చెప్పడానికి ఎక్కడా సంకోచం లేదు అధ్యక్ష. ఎందుకంటే అనుభవించిన వాళ్ళం, చూసినటువంటి పరిస్థితిని గమనించి ఈ దేశంలో మాకన్నా ముందు అస్పృశ్యత ఎలా ఉంది, సమాజం ఏ విధంగా ట్రీట్ చేశారు, మనుషులుగా చూశారా, అవన్నీ చదువుతూ ఉంటే, తద్వారా మేము వచ్చిన తర్వాత మేము ఎదుర్కొన్న సమస్యలను గమనిస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే
మా పరిస్థితి ఏమిటో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా అనేక మంది ప్రజానీకం యొక్క ఈ దేశంలో ఉన్న అనేక మంది ప్రజానీకం పరిస్థితి ఏంటో అర్థం కాదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ లో పెట్టమని ఎవరు అడగలేదు అధ్యక్ష అయితే ఇదివరకటి ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేసింది మాత్రం టీడీపీ ప్రభుత్వ అధ్యక్ష మేమేం కాదంటల్లా చాలా ఆనందం కానీ ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆవశ్యకత ఎలా వచ్చిందంటే అధ్యక్ష ఇందాక సోదరులు చెప్పారు నిండు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న సభ్యుల్ని అవమాన పరుస్తూ ఉంటే అయి ఉద్యమాలు వస్తా ఉన్నాయని గమనించి దానికన్నా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నడిబొడ్డున కాల్మనీ సెక్స్ ర్యాకెట్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి గొడవ జరుగుతుందని గమనించి వెంటనే చర్చ 125 ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని చర్చ పెట్టడం అనేది ఆ రోజు జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయండి చేసే ముందు ఆ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనో ఇందాక మా సోదరి అడిగింది ఆ విగ్రహం ప్లాన్ లో ఉందా ఆ విగ్రహం తీసుకెళ్లి అమరావతిను అనే రాజధాని నడిబొడ్డున అసెంబ్లీ ఉన్న దగ్గర అసెంబ్లీ ప్రక్కన ఎక్కడో ఒక ప్రెడామినెంట్ ఏరియాలో పెడితే జనం హర్షించేవాళ్ళు అధ్యక్ష ముళ్ళ పొదల్లో చిన్న వర్షం వస్తే వెళ్ళటానికి అవకాశం లేని ప్రాంతంలో జనం నడియాడిన ప్రాంతంలో జనం అనేది వెళ్ళటానికి అవకాశం లేకుండా ఒక మూలన ఆ విగ్రహం పెట్టాలని అది కూడా చాలా తక్కువ ప్లేస్లో పెట్టాలని నిర్ణయం తీసుకోవటం అది కూడా కాంస్య విగ్రహం కాకుండా సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంత గౌరవం ఇవ్వాలో ఏ విధంగా ప్రేమించాలో ఆ ఆలోచనలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అప్పుడే అర్థమైంది అధ్యక్ష అయితే అధ్యక్ష అది 2016లో జీవో ఇచ్చారు అధ్యక్ష 2019 దాకా వదిలేశారు అధ్యక్ష 2016లో జీవో ఇస్తే 2019 దాకా పట్టించుకోకపోతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆనాడు నేను ఎస్సీసల్కి మా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను అధ్యక్ష అన్న అర్జెంటుగా అంబేద్కర్ గారి విగ్రహం పనులు ఎలా జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి చూసినా మనం పంపిస్తే పోలీసులకు ఏం పని అధ్యక్ష అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను చూస్తాకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేయించారు అధ్యక్ష నాతో పాటు మా సోదరులు అనేక మందిని అరెస్ట్ చేయించారు అధ్యక్ష అంటే ఇక్కడ మర్మం ఉంది అధ్యక్ష నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే వెళ్ళమన్నాడంటే అరెస్ట్ చేయటం కాదు అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడా ఇంతవరకే వాళ్ళు చిన్న చారిటీ మట్టి కూడా సరిగా ఇలా అది తెలిసిపోతుందని రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని దాన్ని కూడా మేనేజ్ చేయాలని చెప్పేసి మమ్మల్ని అరెస్ట్ చేయించారు అధ్యక్ష అధ్యక్ష అరెస్ట్ చేస్తే నిజంగా ఆ ప్రభుత్వంలో ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మా దళిత సోదరులు కొంతమంది పేమెంట్తోనూ కొంతమంది ఏమో ఏదో ఆ పార్టీ ఉనికి కోసం వాళ్ళు హృదయంతో మాట్లాడారా ఎందుకు ఆ రోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తానన్నాడు పెట్టలేకపోయాడని అడగలేనటువంటి దుర్భర దారిద్ర్యంలో వాళ్ళు పొట్టికి పుట్టాడు అధ్యక్ష అదృష్టం కొద్దీ ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మేము ఇక్కడ మాట్లాడేటప్పుడు మా సభ్యులు కానీ మేము కానీ బయట ఏ సంఘాల వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి అయ్యా నువ్వు 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయి అని అడగలేదు అధ్యక్ష ఒకరోజు మమ్మల్ని ముఖ్యమంత్రి గారు పిలిచి
అలా అర్జెంట్ గా మనం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 127 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలి మంచి ప్రాంతాన్ని చూడమని చెప్తే మేము విశాఖపట్నం అనో గుంటూరు అనో విజయవాడలో అక్కడక్కడ ప్రాంతం అక్కడ సంబంధ కలెక్టర్స్ ని అడిగితే ఏదో ఇచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి చూపించావు అధ్యక్ష మౌనంగా ఉన్నారు సరే అది ఎప్పుడు జరిగిందో ఎలాగో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అప్పుడు మేము శాసనసభ్యుడు ఒక రోజు ఈవినింగ్ ముఖ్యమంత్రి గారు రమ్మంటే పిలిపిస్తే వెళ్ళాం అధ్యక్ష అలా అంబేద్కర్ గారి విగ్రహం పరిస్థితి ఎక్కడికి వచ్చింది ఎక్కడ చూశారని అడిగారు మరలా మేము ఎక్కడ చూసాం ఎక్కడుంది ఎక్కడెక్కడ మూలలు ఎక్కడెక్కడో ఉన్నాయి ప్లేసులు అవి కూడా కొన్ని తలలోపులతో ఉన్నాయి అలా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో స్థలం ఉంది దర్దాపు 20 ఎకరాల స్థలం ది ప్రెస్టీజియస్ ఏరియా ఉద్దండులు నడియాడిన ప్రాంతం బాబాసాహెబ్ విగ్రహాన్ని అక్కడ పెడదామన్నా మీరు ఎల్లమన్నారు ఆశ్చర్యపోయా నేను విజయవాడ ఏంటి సెంటర్లో ఏంటి అనేకమైన తగాదాలు ఉన్నాయి అక్కడ అనేక మంది పెద్ద పెద్ద నివసిస్తున్నారు పెద్ద పెద్ద ఉద్దండులు ఆ ప్రాంతంలో వ్యాపార స్థలి కోట్ల ఆస్తి ఎలా పెట్టాలి ఎలా ఇస్తారు ఇంత ధైర్యం ఉంది అనుకొని మా మంత్రులతో మా కొంతమంది చెప్పి వెళ్ళి చూసాం నిజంగా చాలా బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెంటనే వాటిని ఆదేశాలు ఇచ్చి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని జీవో ఇష్యూ చేశారు చరిత్ర అధ్యక్ష ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు మా సోదరులు మాట్లాడారు బాబాసాహెబ్ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు అనేక రాజకీయ నాయకులు అంబేద్కర్ గారు పుట్టినరోజు అంబేద్కర్ గారు చనిపోయిన రోజు మాకన్నా ముందు దండలేస్తారు ఈరోజు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ఎస్సీలకి అంబేద్కర్ గారిని పరిమితం చేసే పరిస్థితి వస్తూ ఉంది వీటన్నిటినీ కాదని అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఒక ప్రిడామినెంట్ ప్లేస్లో భారతదేశంలో కదా ప్రపంచం మరలా విస్తుపోయే విధంగా యావత్ భారతదేశానికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయం నభూతో నభవిష్యత్ అధ్యక్ష ఆ ఆలోచనే ఒక గొప్ప ఆలోచన ఈ విగ్రహం కోసం 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప ఆలోచన అధ్యక్ష అదేమి ఊరిని వాళ్ళలాగా 16లో జీవో ఇచ్చి 19లో దాని ఎంక చూసినటువంటి పరిస్థితి కాదు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో దరిదాపు దానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీలో నన్ను చైర్మన్గా అనుభవజ్ఞులైనటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు కొట్టు సత్య దేవాదాయ మంత్రి గారు హౌసింగ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారితో కమిటీ వేశారు దాన్ని మానిటర్ చేయటం నిజంగా అంబేద్కర్ గారి విగ్రహం నేనైతే ఇంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు స్పీడ్గా చేయిస్తారని ఎక్కడ 100 కోట్లు ఈరోజు 400 కోట్లకు పైగా అంబేద్కర్ గారి విగ్రహానికి ఖర్చు అయింది ఇంకా జరుగుతారే ఉన్నాయి పనులు ఇంకా అవుతారేమో ఎంతైనా వెచ్చేస్తాకి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఇందాక సోదరులు చెప్పారు నిజంగా అక్కడ స్టాచ్యూ 125 అడుగుల విగ్రహంలో క్రింద 85 అడుగుల దగ్గర దగ్గర అడుగుల పెడస్టల్ 85 పరిక్షల పైన 125 అడుగుల విగ్రహం పెడతా అంటే ఇందాక సోదరు అడిగింది ఇది ప్రపంచంలోనే ఇంత గొప్ప విగ్రహం ఇది ఒక రాబోయే రోజుల్లో మాన్యుమెంటల్ అవబోతా ఉంది ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇంత గొప్ప విగ్రహాన్ని దానికి అనేక హంగులు అనేక ఈ దేశం ఎక్కడికన్నా విజయవాడ వెళ్ళాలా అంబేద్కర్ గారి స్టాచ్యూ చూడాలా అక్కడ మ్యూజియం చూడాలా అక్కడ కమ్యూనిటీ హాల్ విషయం అన్నీ ఎట్లా ఉంది లేకపోతే అంబేద్కర్ గారి రచనలు ఎలా ఉన్నాయి దేశ దేశాల్లో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి పొందుపరచి రంగరించి ఈ దేశ ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని గర్వంగా చెప్తా ఉన్నాం అది మా నాయకుల్లో ఉన్న గొప్పతనం అది మా నాయకుల్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం అది చెప్తే వచ్చేది కాదు అధ్యక్ష ఇది మనసులో ఉండాలి అధ్యక్ష ఆ మనసులో ఉంది కాబట్టి
ఈ మహనీయుని ఖచ్చితంగా కొనియాడాలి కాబట్టి ఈయన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఈయన ఆలోచనలు భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి ఇలా ఉండాలి కాబట్టి అంబేద్కరే ఈ దేశానికి సరైనవని చెప్పాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ గొప్ప నిర్ణయం ఇది రాబోయే రోజుల్లో ఒక గొప్ప సామాజిక న్యాయానికి తెరదీయబోతా ఉందని గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు చూస్తా ఉన్నాం నిజంగా దీని యొక్క పనులకు సంబంధించి హర్యానా రాష్ట్రంలో స్టూడియో ఉంటే అక్కడికి వెళ్ళాం అలాగే గురగావ్కి వెళ్ళి గురగావ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్కి సంబంధించినటువంటి శిల్పుల యొక్క ఆలోచనలు తీసుకొని ఈరోజు ఇక్కడ రంగరింప చేశాం దాంతో పాటు ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దరిదాపు ఇప్పటికే చాలా వర్క్ అయిపోయింది నేను ఈ సభ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులందరినీ కోరుకుంటా ఉన్నా ఎప్పుడైనా టైం ఉంటే ఒక్కసారి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్విల్ చేయకముందు మీరు కూడా విజయవాడ నడిబొడ్డుకు వచ్చి దాన్ని చూసి ఇంకేమైనా సలహాలు ఇస్తే తప్పకుండా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను ఒక దేశంలోనే ప్రజలు గర్వించే విధంగా దేశంలోనే ప్రజలు చెప్పుకునే విధంగా దేశంలో ఏ ఒక్క వ్యక్తి అయినా అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడాలనే యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియపరుస్తూ దీనికి ఇచ్చినటువంటి గౌరవ సభ్యులు చాలా విషయాలు అడిగారు ముందుగా వరప్రసాద్ గారు సుదీర్ఘంగా బాబాసాహెబ్ ఆలోచన విధానాలు చెప్పారు తప్పకుండా వారు చెప్పిన విషయాలను ముందుకు తీసుకెళ్తామని జొల్లగడ్డ పద్మావతి గారు మరి స్టాచ్యూకి సంబంధించి వాళ్ళ ప్లాన్లో ఉందంటే ప్లాన్లో పెట్టే ప్రభుత్వమా అది అంబేద్కర్ గారి గురించి ఆలోచించే ప్రభుత్వమా అది వాళ్ళ ప్లాను వాళ్ళు డబ్బు సంపాదించే ప్లాన్ తప్ప బాబాసాహెబ్ని గౌరవించాలని ఆలోచన లేదు ఆ ప్లాన్లో లేదమ్మా అలాగే మీరు చెప్పినటువంటి అంబేద్కర్ గారి యొక్క పేరు ఎక్కడన్నా ఏ జిల్లాకన్నా పెట్టారని అడుగుతూ ఉన్నారు ఈ రాష్ట్ర చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకు పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అమ్మ దాంతోపాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గురుకులాలు సాంఘిక సంక్షేమ గురుకులాలను బాబాసాహెబ్ పేరు పెట్టినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారమ్మా అలాగే మీరు అడిగినటువంటి జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని కొన్ని ఇట్లా ఉన్నాయి తప్పకుండా మరలా పరిశీలిస్తామని కూడా తెలియపరుస్తూ సోదరుడు సుధాకర్ బాబు గారు తన సుదీర్ఘ ప్రయత్నంలో వారు కూడా అడిగారు లైబ్రరీ నిజంగానే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా బాబాసాహెబ్ యొక్క పుస్తకాలను అక్కడ క్రోడీకరించడం వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని కూడా తెలియపరుస్తూ మరి ప్రత్యేక సమావేశాన్ని కూడా పెట్టమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారని కూడా తెలియపరుస్తూ సోదరులు మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రావు గారు మాట్లాడిన విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటాం తప్పకుండా అందరివి కలిసి ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని భుజాన వేసుకొని ఆ జెండాను రెపరెపలాడే విధంగా బాబాసాహెబ్ ఆలోచన విధానాలు విరాజిల్లే విధంగా ముందుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు అధ్యక్షుడా.